హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. అస్సలు వంట రాని వాళ్ళైనా చిన్నపిల్లలు కూడా తేలిగ్గా అన్నం వండినంత సులభంగా తక్కువ ఆయిల్తో ఈ పులుసు కూరను చేసేయచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. 1/4 కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. వీటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను గిన్నెలోకి వేసేసుకుని 2 మీడియం సైజు టమాటాలను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 1 ఉల్లిపాయను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చీలను నిలువుగా చీర వేసుకోండి. పులుసు కూరలోకి నిలువుగా చీర వేసుకుంటే బాగుంటాయి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 7-8 మిరియాలు వేసుకోండి. ఈ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. సుమారుగా 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్నాక గరిటెతో ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా చింతపండును చిన్న గోళీ కాయింపు తీసుకోండి, సరిపోతుంది. ఒకసారి కడిగేసి చిన్న గిన్నెలోనికి పెట్టి కొంచెం నీళ్లు పోసేయండి. ఈ పులుసు కర్రీలోకి చింతపండు ఎక్కువ అస్సలు పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ గిన్నెను కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుని 3-4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మూత తీసేసుకుని ఈ చింతపండు గిన్నెను పక్కకు పెట్టేసుకోండి. కుక్కర్లోంచి ఈ గిన్నెను తీసేసుకుని బెండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. దీనిలోనికి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఉడికించుకున్న చింతపండు ఉంది కదండి, ఆ గుజ్జు మొత్తం తీసేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. చింతపండుని ఇలా ముక్కలతోనే ఉడికించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కొంచెం సరిపోతుంది. 4 వెల్లుల్లి రేకలను దంచి వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ తాలింపుల బాగా వేగిపోయిన తర్వాత 2 రెండల కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. 2 చిటికీల ఇంగువ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఇవిలా బాగా వేగిన తర్వాత బెండకాయ పులుసు వేసుకోవాలి. ఈ పులుసు కర్రీ కొంచెం లూజ్గానే ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వాటర్ ఉంది అనిపిస్తే కనుక 1-3 నిమిషాలు ఉడకనిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో ఈ కర్రీని వండేసుకోవచ్చు. వేసవిలో ఆయిల్ తక్కువ తినాలి అన్న పులుసు లాంటి కర్రీలను తినాలి అనుకునే వాళ్ళకి ఈ బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.